బంగారాన్ని హలో రామ్ గారు మనిషి మనసు ఎప్పుడు ఒక చోట ఉండదండి అంటే ఇవాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటే రేపు ఇంకోటి బాగుందంటే ఇంకా దాని మీద ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటే సెకండ్ గ్యాప్ లో ఇంకేదైనా థాట్ వస్తే దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ ఈవెన్ నేను నేను కూడా ప్రాక్టికల్ గా నా లైఫ్ లో ఇది చేసేదే చెప్తున్నాను కొన్నిసార్లు ఒక మీటింగ్లో మనం ఇన్వాల్వ్ అయి ఉంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ అని అంటాను ఆ ఫైవ్ మినిట్స్ కాస్త వన్ వన్ అవర్ అవుతుంది ఆ వన్ అవర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే చుట్టుపక్కల ఇంకో పది పనులు కనిపిస్తూ ఉంటాయి ప్రయారిటీస్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది గోల్ కూడా అంతే కొన్నిసార్లు ఒకటి అనుకొని చేస్తూ ఉంటే పది పదిహేను రకాలు కనిపిస్తుంటాయి బట్ ఆ కన్సిస్టెన్సీ ఎక్కడ మెయింటైన్ చేయాల్సిన అంటే కన్సిస్టెన్సీ ఎక్కడ కనిపిస్తుంది ఆ కన్సిస్టెన్సీ ఒక మనిషి ఏ ఆలోచన లేకుండా నిశ్శబ్దంగా స్తబ్దతతో కూడుకున్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోవాలి అని అంటే ఎలా నారాజు ఇది నిజంగా నువ్వు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న అయి ఉండొచ్చు కానీ చాలా రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కోరుకునే కాన్సన్ట్రేషన్ అది నిజానికి మహాభారతంలో ధర్మరాజును యక్షుడు ప్రశ్నలు అడుగుతాడు చాలా ప్రశ్నలు ప్రాణం ఉన్నను కదలనిది ఏది అంటే కోడి అట్లాగా గాలి కంటే వేగమైంది ఏదంటే మనస్సు సంజు అసలు గాలి ఎంత వేగంగా ఇస్తుందో మనకు తెలుసు అంతకంటే వేగంగా మనసు ఉంటుంది అంటే మనసు చంచలమైంది మనస్సు మారుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది కదులుతూ ఉన్నప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి కదులుతున్నప్పుడు ఒక చోట ఆలోచన ఏదో రెండో చోట కదిలిన చోటికి ఇంకో ఆలోచన ఉండే అవకాశం చాలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నని గీత ఉంటుంది నారాజు మనసు ఒక సన్నని గీత దాటితే సంపూర్ణంగా దీనికి ఆపోజిట్గా ఆలోచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే నిర్భయంగా ఉన్నవాడు సాయంత్రానికి భయంతో ఫీల్ అవ్వచ్చు ఇందాక నేను అనుకున్నది దాని మీద శ్రద్ధ ఉన్నది సడన్గా దాన్నే నేను అశ్రద్ధ వహించవచ్చు ఆ సన్నటి గీత దాటితే మనసు ఏదైతే భయం నుంచి నిర్భయం శ్రద్ధ నుంచి అశ్రద్ధ ఎట్లా అయితే మారుతాడో దాన్ని మనం సాధించాల్సిన అవసరం ఉంది అది సాధించాలంటే మూడు రకాలైన పవర్స్ మనకు ఉండాలి పవర్ అంటే అది ఏదో చాలా పెద్దదని అనుకుంటాం మూడు రకాలైన ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ మీద ఫోకస్ చేయగలిగితే మనం అద్భుతంగా సాధించవచ్చు నెంబర్ వన్ శక్తి నాకు ఏం కావాలో గట్టిగా సంకల్ప శక్తి ఉండాలి శక్తి అంటే మళ్ళీ ఇదేదో మన చేతిలో ఉండేది కాదే అనుకోవచ్చు చిన్నగా ఎట్లా సాధించవచ్చు అంటే సంకల్పశక్తి నేను ఈరోజు స్వీట్ తినకూడదు అనుకున్నాను నాన్ వెజ్ మానేయాలనుకున్నాను రైస్ తినకూడదు అనుకున్నాను అంటే చాలామంది ఆలోచన కాబట్టి నేను అనుకున్నాను లేదా పొద్దున్నే లేవాలని అనుకున్నాను సంకల్ప శక్తి ఏంటంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆ రోజే రాత్రి లేట్ అవుతుంది నిద్రపోవడానికి ఆ రోజే చలి మొదలు పెడుతుంది నిద్ర లేకుండా ఉండడానికి ఏ రోజు మీరు స్వీట్ తినకూడదు అనుకున్నారో ఆ రోజే ఎవరో బర్త్డే చేసుకొని మీకు స్వీట్ ఆఫర్ చేస్తారు కేక్ ఆఫర్ చేస్తారు మీరు అనుకున్న సంకల్పాన్ని బ్రేక్ చేయటానికి పరిస్థితులన్నీ మూటగట్టుకొని పని కట్టుకొని మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు అయినా మీరు బ్రేక్ కాకుండా ఉండడమే సంకల్ప శక్తి రెండోది విశ్లేషణ శక్తి విశ్లేషణ అంటే నేను ఏదైనా సాధించాలంటే ఏం వదలాలి ఏం పట్టుకోవాలి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఏది అవసరం సాధించిన వాళ్ళు ఏం చేశారు నేను సాధించాలనుకుంటే నేనేం చేయాలి అనేది విశ్లేషణ విశ్లేషణ వల్ల ఏంటో తెలుసా నేను ఎప్పుడైనా విజువలైజ్ చేసుకోవాలనుకుంటే ఏది విశ్లేషించానో అది నేను సాధించినట్టు విజువలైజ్ చేసుకోగలను అది విశ్లేషణ శక్తి విశ్లేషణలో చాలా బ్రేకప్ ఉంటుంది అంటే నీకు ఎంతో తీక్షణంగా ఒక విషయం గురించి ఆలోచిస్తే తప్ప విశ్లేషణ రాదు నేను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి ముందు నేను మనశ్శాంతిని సాధించాలి ఆ తర్వాత సొల్యూషన్స్ ఎక్కడున్నాయో వెతకాలి ఒక సొల్యూషన్ పట్టుకుని దాని మీదే చేయాలి ఇదంతా విశ్లేషణ ఇది ఆసక్తి మూడవది సాధనాశక్తి సాధన అంటే ప్రాక్టీస్ నువ్వేం చేయాలనుకున్నావు రోజు కొంత సమయం కేటాయించి సాధించు సాధించడం అంటే ఏంటి ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ 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 టిల్ యూ సక్సీడ్ ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేయడం మొదలు పెడుతూ ఉంటావో అది అలవాటుగా మారుతుంది ఎప్పుడైతే అలవాటుగా మారిందో అదే పని నిన్ను బాధపెట్టదు ఇబ్బంది పెట్టదు నిద్ర లేవడం అలవాటుగా పడినవాడు నిద్ర వస్తున్నా సరే నిద్రపోలేడు అది అలవాటుగా మారింది కాబట్టి కాబట్టి మన సంకల్ప శక్తి విశ్లేషణ శక్తి శక్తి ఈ మూడు శక్తులు ఎప్పుడైతే ఉన్నాయో మీరు మెల్లిగా విజయం వైపు అడుగులు పెట్టడం మొదలు పెడతారు ఈ మూడు శక్తులు ఏం చేస్తాయంటే మనసు అటు ఇటు పారిపోకుండా అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అవసరమని తెలిసినా వాటి మీద శ్రద్ధ చూపలేని బలహీనత నుంచి బయటపెట్టేటట్టు ఈ శక్తులన్నీ మూడు మిమ్మల్ని ఈ మనసు ఉదయం ఆలోచించావో మధ్యాహ్నం ఏం ఆలోచించగలవో సాయంత్రానికి కూడా అదే ఆలోచనను పట్టి ఉంచుకునే గట్టిగా ఉన్న పట్టుదల శక్తిని కూడా మేము పొందగలం ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ఏదైనా సాధించగలనన్న ఫస్ట్ నమ్మకం పెరుగుతుంది నమ్మకం ఎప్పుడైతే పెరుగుతుందో తను ఇన్వెస్ట్ చేసే టైం ఏదైతే ఉందో సమయం దేని మీద గడుపుతున్నాడో అది ఖచ్చితంగా నువ్వు సాధించే లక్ష్యం వైపే అది ఉంటుంది ఇలా మనిషి ఆలోచించినప్పుడు చాలా సులభమైన విషయాలు ఒక్కసారి పేపర్ తీసుకొని నేను చెప్పినవి నేను ఏ శక్తి నేను డెవలప్ చేసుకోవాలా ఇందులో ఏమేమి విషయాలు ఉన్నాయి నేను నేర్చుకోవాల్సినవి నేను ప్రాక్టీస్ చేయాల్సినవి అని మీరు ఆలోచిస్తే స్పష్టమైన చిత్రం మనకు కనిపిస్తుంది ఈ చిత్రాన్ని నేను గనక విజువలైజ్ చేసుకోగలిగితే అంటే నేను ఎలా విశ్లేషిస్తున్నాను ఎలా సాధిస్తున్నాను ఎలా గట్టిగా ఒక ఆలోచనను పట్టుకొని అటు ఇటు దారి తప్పకుండా ఒకే ఆలోచన పట్టుకొని ఉండగలుగుతున్నాను అని నేను విజువలైజ్ చేయగలిగితే దృశ్యీకరించుకోగలిగితే భవిష్యత్తు నిర్మాణం చేసుకోగలిగితే ఆ నిర్మాణం చేసుకున్న నా ఆలోచన నన్ను అదే నిర్మాణం వైపు నడుస్తుంది అనిపిస్తుంది అక్కడికే వెళ్ళేటట్టు చేస్తుంది ఇతర ఆలోచనలు నా కంటబడినా సరే ఆలోచనలు నన్ను డిస్ట్రాక్ట్ చేయకుండా చేస్తాయి నా కంట కనిపించేది ఒకటే ఒకటి నేను ఏం సాధించాలనుకున్నానో ఏం పొందాలనుకున్నానో ఎక్కడికి చేరాలనుకున్నానో అది తప్ప నాకు మిగతా ఏవీ కనిపించని స్థితి మనిషిని సాధిస్తాడు అది సాధించడానికి మనిషి అశాంతి అభద్రత అశ్రద్ధ వదిలితే మనిషికి అశ్రద్ధ ఏ ఏమవుతుందిలే అన్నది అశ్రద్ధను వదిలేయాలి శ్రద్ధను చూపించాలి ఎందుకంటే అది నీ నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం నీ బేబీ దాని మీద నువ్వు శ్రద్ధ వహించాలి అశాంతి ఎప్పుడైతే అశాంతి ఉందో ప్రశాంతత సాధించని వాడు న్యాచురల్గా దేన్ని జీవితంలోకి ఆహ్వానించలేడు అంత అశాంతితో ఉన్న వ్యక్తి ఎప్పుడు పోతుందన్న భయంలో ఉంటాడు అభద్రతలో ఉంటాడు ఈ అభద్రతను వదిలేసి అశాంతిని వదిలేసి శ్రద్ధను నువ్వు గనక నీ సొంతం చేసుకోగలిగితే నువ్వు ఏదైనా ఇది నాదే అనే ధైర్యం నీకు రావడమే కాదు నీ రెండు చేతులు ఎప్పుడైతే నువ్వు చాస్తావో ఈ రెండు చేతుల చేత నీకు కావాల్సిన దాన్ని నువ్వు ఈజీగా నీ జీవితంలో ఆహ్వానిస్తావు ఆహ్వానించేది నీ ఆలోచనలు నువ్వు ఆహ్వానించింది నువ్వు చేసే పని అన్నీ ఒకటే అవుతాయి అప్పుడు జీవితంలో సంపూర్ణ ప్రశాంతత సాధించగలవు విజయాన్ని సాధిస్తావు ఫంటాజ్ నాలెడ్జ్ అని అంటే లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఆలోచనల చుట్టూ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మనం ఏదైనా సాధిస్తున్నాము అనేటువంటి మన మన ప్యాషన్ కానీ మనకు ఉండేటువంటి గోల్ని కానీ ఎప్పుడైతే ఓపెన్ చేసి చెప్పేస్తామో దాని మీద పోక్ చేస్తూ ఉంటారు కొంతమంది నవ్వేస్తారు కొంతమంది కామెడీ చేసేస్తారు కొంతమంది యాక్ట్ చేసేళ్లే అన్నట్టు మాట్లాడతారు అది శ్రద్ధకు పరీక్ష ఎస్ శ్రద్ధకు పరీక్ష అంటే మీరు ఎంత సీరియస్గా ఉన్నారనేటువంటి విషయం అప్పుడే తెలుస్తుంది మనకి రెండోది ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా బలంగా పనిచేస్తాయా మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ఆ వైపు ఆ దిశగా అడుగులు వేసేటప్పుడు తెలియకుండానే ఒక మనిషిని పది రకాలుగా లాగుతున్నది ఒకటి మిమ్ మిమ్మల్ని మైనస్లోకి తీసుకువెళ్ళే విధంగా ఉండొచ్చు లేదా మీ మీద ఎక్కువగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు మొయ్యలేని భారానికి తీసుకువెళ్ళేంత ఒత్తిడిని క్రియేట్ చేసేలా ఉండుండొచ్చు లేదు ఒక యాంగ్జైటీలోకి అయినా స్థాయికైనా దానివల్ల అశాంతి ఎస్ అశాంతి అండ్ తర్వాత ఈ సోషల్ ఫినాన్షియల్ తర్వాత పర్సనల్ పర్సనాలిటీ అభద్రత అభద్రత అది ఎప్పుడైతే నీకు తెలియకుండానే వస్తూ ఉంటుందో ఆ రోజే మనం చచ్చిపోయినట్టు అది నిజం సరదే లేదు నేను అది కాదు నేను ఇది అని ఎప్పుడైతే మన అడుగులు ఆ దిశగా వేస్తూ ఉంటామో అప్పుడు మాత్రం బలంగా మనల్ని మనం పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజుకి నేను కొన్ని విషయాలు బలంగా ఫోకస్గా ఉంటాను పొద్దున్నే సుప్రభాతం వినేటప్పుడు ఎంత బాగుంటుందని అనుకుంటామో అలాగే నా వీడియోలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నిజంగా అంటే మనం చేసేటువంటి చాలామంది షేర్ చేయడం కూడా జరిగింది పొద్దున్నే ఒక గోల్లాగా సెట్ చేసి చూస్తుంటా నాకు కూడా మంది చెప్తుంటారు బట్ త్రూ విజువలైజేషన్ ఎర్లీ మార్నింగ్ మీరు ఫైవ్ ఓ క్లాక్ క్లాస్ పెట్టడం అనేది ఒక రకంగా ఈ వీడియోస్ త్రూ వచ్చినటువంటి ఇంపాక్ట్ అని నేను బ్లెస్డ్ ఫీల్ అవుతూ ఉంటాను అది ఉండాలి సార్ అంటే ఫోకస్డ్గా మనం శ్రద్ధ పెట్టి ఏదైనా సరే ఎప్పుడైనా షూట్ అన్నప్పుడు నేను నో అని ఎందుకు చెప్పను అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఏది ఎప్పుడు ఏ విధంగా వెళ్తుందో మనిషిని ఎలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలని కాదనకూడదు ఏ అవకాశమైనా అవకాశం అయినా సరే గొప్పదే ఏ అవకాశం అయినా సరే గొప్పదే గొప్ప అందులో చాలా పెద్ద మీనింగ్ ఉందా అవకాశం ఏదైనా సరే గొప్పదే అందులో ఎంపతిక్గా వెళ్ళేటువంటి ఫోకస్గా ఉండేటువంటి ఏ లక్ష్యమైనా సరే గొప్పదే ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు సో చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు నారాజు మార్చ్ సిక్స్త్న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ ఫైవ్ డేస్ సెషన్ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఉంటుంది ఈ సెషన్లో మనం ఎన్నో మాట్లాడుకున్నాం చాలా ఇంటర్వ్యూలు వచ్చాం అన్ని విషయాలని ప్రాక్టికల్గా ఎట్లా సాధించాలి అది మన సొంతం ఎలా చేసుకోవాలి వీళ్ళు తెలుసుకున్న మన వీడియోలో తెలుసుకున్నవన్నీ అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నవన్నీ అవి సొంతం చేసుకోవాలంటే ఈ ఐదు రోజులు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా తాము ప్రాక్టీస్ చేస్తూ అంటే ఫాలో అవుతూ పార్టిసిపేట్ చేస్తే వచ్చే అనుభవం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ అనుభవాన్ని పొందాలంటే ఖచ్చితంగా మార్చి ఆరో తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ అటెండ్ అవ్వాల్సింది డెఫినెట్గా సార్ చాలామంది అనుకుంటూ ఉంటారు లైఫ్లో మనిషి సక్సెస్ అవ్వాలి అని అంటే కన్న తల్లి పక్కన ఉన్నప్పుడు మనకి ప్రేమ నిజంగా వైబ్స్ తాకుతూ ఉంటాయి తండ్రి పక్కనే ఉన్నప్పుడు ధైర్యం డెఫినెట్గా ఆ తాలూకు వైబ్స్ మనకి తగులుతూ ఉంటాయి ఒక కోచ్ పక్కన ఉన్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ వైబ్స్ మనల్ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఆ సక్సెస్ మీకు రావాలి అని అంటే త్రూ విజువలైజేషన్ మీరు ఏదైనా సరే సాధించుకోవచ్చు అది రామ్ గారి క్లాస్ త్రూనే సాధ్యం అవుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మార్చ్ సిక్స్త్నే క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి ఆ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది లేదా మీరు సెర్చ్ చేసినా కూడా మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది సో దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి రామ్ గారి పర్సనల్ క్లాసెస్ కోసం అపాయింట్మెంట్స్ కోసం మీరు కనుక అడిగితే నేను డెఫినెట్గా రామ్ గారి టీకి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ రాజ్